ఇప్పటి వరకు మేము చేసినటువంటి ప్రయత్నం అది. ఇదే కాదు, ఇంకా అనేకమైనటువంటి సాహస కార్యక్రమాలను క్యూనిస్ చేసింది. ఇంకో మాట చెప్తున్నా మిత్రులారా, మళ్ళీ పుట్టం ఇప్పుడే చేయాలి. ఏం చేసినా ఇప్పుడు మనం చేసే కార్యక్రమమే, ఇప్పుడు మనం చేసే పనే రేపు మన పిల్లల భవిష్యత్తుకు, పిల్లల మంచి జీవితానికి ఉపయోగపడాలి. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను నేను పదే పదే కోరుతా ఉన్నా, మీరు రాజకీయాలు చేయండి. రాజకీయాలు చేయాలని చెప్పి రాజకీయ నాయకుడు ఎవడు చెప్పడు, ఎందుకంటే వాళ్ళ పీఠాలు కదిలిపోతాయి కాబట్టి. వాళ్ళు మిమ్మల్ని జెండాలు మేయమని చెప్పారు, నేనేమో రాజకీయాలు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నా. మీరు ఎమ్మెల్యేలు కండి, ఎంపీలు కండి అని చెప్పి చెప్తా ఉన్నా. వాళ్లకు మనకు ఉన్నటువంటి తేడా ఇది. ఈ ప్రశ్నను ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చినటువంటి మీ అందరికీ పాదాభివందనం చేస్తా ఉన్నా, శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఇక అలాగే ఇవాళ క్యూనిస్లో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాలన్నింటినీ ఇవాళ మీకు ప్రత్యక్ష ప్రసారంలో చూపించే ప్రయత్నం చేస్తా. కానీ మీ అందరికీ తెలిసిందే, ఈ క్యూనిస్ ఛానల్ని మూయించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కేసీఆర్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, పెడుతూనే ఉన్నాడు. అందుకోసమే ఈ ప్రశ్నను కాపాడడం కోసం నేను ఏ ఒక్కరోజు కూడా, మీరు గత 3-4 ఏళ్ళ నుంచి చూడొచ్చు, ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అనేటువంటి ఒక మాట పొరపాటున కూడా చెప్పలేదు నేను. నిజంగా ఇది కరెక్ట్గా ఉంటే లైక్ చేయండి, మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి అనేటువంటి మాట చెప్పిన. కానీ ఇవాళ లైక్ చేయండి అనేటువంటి మాట చెప్తున్నంటే ఈ ప్రశ్నను కాపాడేందుకే చేస్తూ ఉన్నా ఆ ప్రయత్నం. సో క్యూనిస్లో వచ్చినా, క్యూనిస్ హెచ్డీలో వచ్చినా, ఎక్కడ వచ్చినా క్యూనిస్ వీడియోని లైక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మీ అందరి ప్రేమ అభిమానాలతో మరో ఏడాది కల్లా ఈ రాక్షస పాలన అంతం కావడం కోసం ప్రశ్న మీకోసం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ముందుగా